వృద్ధులైన వారు దేవుని మాటలు చెప్పడానికి మనవల్ని కొడుకుల్ని పిలిచి కూర్చోండ్రా, మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ధైర్యమైన వాక్ నేను చెప్తానని పిలిచే వృద్ధులు ఎక్కడున్నారు? సాయంత్రం అయితే ఊగేస్తారు. ఏంటి మీ మీ ఏరియాలో ఏమంటారు? కుటుంబన వేసేస్తారు ప్యాకెట్ చెప్పి బలం వస్తుందా? రేపో మాపు ఠప్మని ఎగిరిపోయే గుండెది, రేపో మాపు కిడ్నీలు కూడా సరిగ్గా వడబోయు. ఎందుకు నవ్వుతున్నావు? ఏమి నేర్పిస్తామని మీ ఫ్యామిలీకి? వృద్ధులను చూడండి, మనవళ్ళ కళ్ళ ముందు తిరుగుతున్నా, మనవరాళ్ళ కళ్ళ ముందు తిరుగుతున్నా ఎందరో వృద్ధులు విలువలు లేకుండా. కొడుకులకి నేర్పించాల్సిన టైంలో నేర్పించకుండా, మనవళ్ళకి పాఠాలు చెప్పాల్సిన టైంలో చెప్పకుండా సాయంత్రం అయ్యేసరికి సోదు గొడవలని పెట్టుకుంటూ కూర్చుంటారు. నీకు అంత ఇచ్చాను రా, ఇవిడికి ఎంత ఇచ్చాను రా, ఇచ్చావు ఏం చేసావు, నువ్వు సరిగ్గా ఉంటా అన్ని బాగుంటుంది, ఎక్కడున్నా నువ్వు, వయసుకు తగ్గ మాటలున్నాయి వృద్ధులకి. ఈరోజు నోటికి ఎంత మాట వస్తా అంత మాట మాట్లాడే వృద్ధులు తాగేసి సంసారంలో ఇంకెందుకు బతుకున్నారా? నీ ఏడ్చే ఫ్యామిలీ లేవు వృద్ధుని చూసి. ఈయన కట్టుకున్నదే నీ ముసలిది, నీ వృద్ధురాలు ఏమంటే చెప్పనా? ఈయన కట్టుకున్నది నాకు ఏ రోజు సుఖం లేదంటది, ఆ రోజు చచ్చిపోయి నువ్వు ఆ మాటకి. ఇంకానా రేపో మాపో శ్మశానానికి పోయే టైంలో కూడా నీ కట్టుకున్న దాన్ని కూడా నువ్వు మెప్పించలేకపోతున్నావు అంటే నీదేం బతుకురు అయ్యా? ఏం బతుకది, అయిపోయింది జీవితాంతం ఇచ్చేసావు బతుకుని. కొడుకులను కనేస్తావు, మనవల్ని కనేస్తావు, మనవరాలను కూడా కనేస్తావు. ఇలాగ అడుగుతున్నారండి ఈ మధ్య, ఒరే నన్ను సినిమా తీసుకుపోరా, ఒరే నన్ను అక్కడికి తీసుకుపోరా, ఇక్కడ తీసుకుపోరా. అలాగే అను ఏరో రోజు నీకు చెప్పజేయగలను శ్మశానాన్ని తీసిపోతా. ఏం లేరు అండి, ఆరోగ్యం పాడైపోయి దాడి వాళ్ళ తండ్రి మంచం మీద ఉంటే అప్పుడప్పుడు ముక్కు దగ్గర చేయట్టు చూసి కొడుకులు లేరనుకుంటున్నారా? ఉన్నారు. వాళ్ళ నాన్న ఇంకా అలా తిరుగుతుంటే నేను చెప్తున్నా, ఇలాంటి గుంపు ఆలోచన కలిగిన కొడుకులు మీకు ఇలా దాపరించడానికి కారణం ఏంటంటే మీరు చెప్పాల్సిన టైంలో చెప్పలేదు, ఈ టైంలో కూడా మీరు చెప్పట్లేదు. కనుకే నీ కొడుకు, నీ గర్భాన పుట్టిన కొడుకులు నీ చావుయే కోరుకుంటారు. జడ్జేయకండి, ఒక వీడియో ఉందండి స్క్రీన్ లేదు కానీ, లేదంటే రేపు చూద్దాం. ఎన్నో వృద్ధురాలండి, జీవితం అంతా బాగుంది, కొడుకుని కూతుర్ని కన్నారు, కన్న తర్వాత హైదరాబాద్ లాంటి పట్టణంలో ప్లాట్ఫామ్ మీద వదిలేసి వెళ్ళిపోయారు. ఎవరో అబ్జర్వ్ చేశారు, మంచిగా బతికిన తల్లే, ఎవరో నమ్మక ద్రోహులైన కొడుకులు సంతానం వదిలేశారని ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఇలా కదిపారంత అండి, కుక్కుమని ఏడ్చేసిందంతే, కళ్ళుమని ఏడ్చేసిందంతే. వృద్ధురాలు ఆ దవళ్ళు లోపలకు పోయి చర్మం అంతా వాలిపోయి కంటి నిండా గుక్కుడి నీళ్ళు తెచ్చుకుంటుంటే ఎవడ్రా ఆమెను కన్నా, ఆమె కన్నా ఆ కొడుకు ఎవడ్రా అనిపిస్తుంది. చక్కడ చీర కట్టుకుంది మీ సైడ్ అనుకుంటా, మంచిగా బొట్టు పెట్టుకుంది పెద్దగా పెద్దమ్మ పెట్టుకుని ఆ ప్లాట్ఫామ్ కూర్చుని ఆ కుక్కలో మిగిలిన వారు అక్కడక్కడ తాగేసి పడిపోయినా ఇక్కడ టాయిలెట్ చేసే ప్లేస్లో కూర్చొని ఆ చిన్న పరద వేసుకుని ఏడుస్తూ ఉంటే ఎవరు చదువుకునే నలుగురు పిల్లల్ని అమ్మ మీద ఏ ఊరని అడిగితే నోటంట మాట రావట్లేదు ఏడుస్తుంది. చూసారా, వృద్ధాప్యానికి వచ్చే టైంలో మీరు ఎలా ఉండాలి అంటే మీ కొడుకుల్ని సన్మార్గంలో పెట్టే భయభక్తులు కలిగే వాక్కులు చెప్పే స్థితిలో మీరు, అవి మరి ముఖ్యంగా దైవికమైన వాక్యలు చెప్పే స్థితిలో ఉండాలి. మన బాధ ఏంటంటే వెళ్ళాము, సాయంత్రం వచ్చాము, కూలి ఎంత వచ్చింది, ఎంత పోగేసాము, ఎంత తాగాము, ఎంత ఖర్చు పెట్టాము, వెనక ఎంత వేసాము, ఇదే గోడ తప్ప, ఇదే పరుగు తప్ప, లేసు సంకన ఒక డోలేసుకుని పోవడమే తప్ప, ఎందుకు బతుకుతున్నాము, ఎందుకు తింటున్నాము, ఏం చేస్తున్నాము, ఒరే పుట్టిన వారికి మనం ఏమి నేర్పిస్తున్నాము, వీళ్ళని ఎలాగ వదిలేస్తే వీళ్ళకి ఏ విలువలు వస్తాయి, రేపొద్దున కాలు చెయ్యి నాకు వంకరైతే నన్ను లేవన్నా చూసి ఎంత విలువలు జీవితం భక్తి వీళ్ళకు ఉందని మీరు తెలుసుకోకుండా జీవితాంతం ఇలా మెల్లగా మీరు గడిపేస్తానని చెప్తున్నాను, మీ లాస్ట్ డేస్ అసలు బాగోవు.
చివరి రోజులు అసలు బాగోవు.